హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే సింపుల్ అండ్ ఈజీ కాబూలీ చన్నా సుండల్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఈ విధంగా చేసుకొని వేడివేడిగా తింటే, అలా చాయ్ తాగితే వస్తుంది మజా. మరి దీనిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాబూలీ చన్నా హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడ ఒక కప్పు దాకా శనగలను ఒక ఓవర్ నైట్ దాకా నానబెట్టుకున్నాను. దీనిని కుక్కర్లో వేసి వన్ టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి కాబూలీ చన్నా మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి 5 విజిల్స్ రానియాలి. అప్పుడే శనగలు బాగా మెత్తగా ఉడుకుతాయి. ఈ లోపల ఒక కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. మరి నేను ఇక్కడ పచ్చిమిర్చిని పొడుగ్గా కడేసి అలానే వేస్తున్నాను. దీని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఇలా వేయడం వల్ల ఉప్పు మిర్చికి బాగా అంటుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో తింటున్నప్పుడు కొద్దిగా మిర్చి కొరుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొద్దిగా కరేపాకు, 1 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మరి సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా పసుపుని కూడా వేసి వేయించుకోవాలి. ఈ కాబూలీ శనగలలో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. శనగలను ఎవరైనా తినవచ్చు. పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉడికిన చన్నాని పోపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మేము ఎక్కడైనా ఊరికి వెళ్తున్నప్పుడు బీచ్లో తప్పకుండా అందరూ దీనిని తీసుకుంటారు. కొద్దిగా కొత్తిమీర చల్లి వేడివేడిగా తింటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చన్నా చాట్ రెడీ. మీరు కూడా ఈ వర్షాకాలంలో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. చూసారు కదా ఎంత ఈజీనో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలుపండి. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.